హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కొండ పొలం నవల ఇప్పుడు వరకు మూడు భాగాలు అయిపోయింది రెండు భాగాల్లో పరిచయము ఒక భాగంలో స్టోరీ చదువుకున్నాము ఇప్పుడు నేను స్టోరీలోకి వెళ్ళిపోతున్నాను అత్తగారి ఊరికి ప్రయాణమైనాడు శంకర్ రవీణ్ కూడా రమ్మన్నాడు కానీ గురమ్మ వద్దంది శంకర్ ఇంటి వద్ద ఉండడం లేదు కదా చాలా పనుల్లో తండ్రికి సహాయం చేయవలసి ఉంది ఉదయం గొర్రెలను లేవదొలేటప్పుడు సాయంత్రం దొడ్లకి చేర్చేప్పుడు గొర్రె పిల్లల్ని సగదీడే పని ఉంది గొర్రెలకు పుల్లిక చేస్తే సూది మందు వేసే పని ఉంది గొర్రెలు పొలం మేతకు వెళ్ళి వెళ్ళిన పగలంతా గోళ్ళ కింద ఏడపిల్లలకు ఆకుమండలు వేలాడగట్టే పని ఉంది ఇరుగు పొరుగు దొడ్లో గొల్లలతో కలిసి రాత్రిపూట వెళ్ళి వేప చెట్లెక్కి ఆకుమండలు విరుచుకురావాలి ఊరువైన పగటి పగటిపూట ప్రత్యేకంగా పొలానికి తోలుకుపోయి తిప్పుకురావాలి ఈ పన్నులన్నీ రవి చేస్తాడని కాదు తనకు ఆడపిల్లలకు చేదోడుగా ఉంటాడని శంకర్ను బండ్లో తీసుకెళ్ళి పోరు మామిళ్ళలో బస్ ఎక్కించి వద్దామనుకుని ప్రయాణమయ్యాడు రవి అంతలో వీధుల్లోంచే గొడవ గొడవగా ఏవో శబ్దాలు వినిపించాయి ఇద్దరు వెళ్ళారు కాపుల్లో వీధి నుంచి జనం అరుచుకుంటూ వస్తున్నారు వాడెవడో కనుక్కొని కట్టెయ్యాలా అంటున్నారు ఈ పని చేసిందంతా గొల్లోళ్ళే అంటున్నారు ఆ పని చేసింది ఎవరో పట్టుకొని మెట్టుతో కొట్టండి అంతేగాని గొల్లొళ్ళందరినీ అంటే బాగుండదు ఒకరిద్దరు గొల్లలు గట్టిగా ప్రతిఘటించారు మరి కొందరు వాళ్లకు మద్దతుగా ఎదురెక్కి వెళ్ళారు పూర్బావికి బిగించి ఉన్న మోటారు పంపుకు అనుసంధానించి గ్రామం అంతటికి నీటి సరఫరా ఏర్పాటు చేశారు మోటారు ఆడినంతసేపు ఊర్ల వాళ్లకు నీళ్లు అందుతాయి పైపుల్లో గాలి బయటకు వెళ్ళేందుకు ఎక్కువైన నీరు పొర్లిపోయేందుకు ఊరి బయట ప్రభుత్వం వారు నిర్మించిన పశువుల తొట్టి వద్ద పది అడుగుల ఎత్తుతో గాలి పైపు బిగించారు ఎక్కువైన నీళ్లు తొట్టిలో దూకేట్టు చేశారు ఇప్పుడు ఆ పైపును ఎవరో విరగగొట్టారు అటువైపు తగ్గుగా ఉండడం వలన పైపుల్లో నీళ్ళన్నీ దూకి వచ్చి తొట్టి నుండి రోడ్డు పక్క గుంటల నుండి పసుల కుంటలోకి సాగుతున్నాయి దాంతో ఎగువన ఉన్న మూడు వీధులకు నీరు ఎక్కడం లేదు అవన్నీ ఎక్కువగా రెడ్ల గొల్ల యువకులు పైపులు పగలగొట్టారని నిర్ధారించారు పొలంలో ఎక్కడా నీళ్లు దొరకపోవడంతో పైపులు విరగొట్టి తొట్టి నింపి గొర్రెలను తాపుతున్నారని సాక్ష్యాలు కూడా చూపించారు కరువు కాలం కాబట్టి ఇంచిన్నర నీళ్ళు కూడా రావడం లేదు మోటార్కు అవి కాస్త విరిగిన పైపు గుండా నేల పాలవుతున్నాయి ఇంటి అవసరాలకు నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలోంచి పుట్టిన కోపం కాస్త గొల్లల మీద చూపడం మొదలైంది పొద్దున్న లేచింది మొదలు తమ పొలాలు తమ చెట్లు చేమలు లేకుంటే బతకలేని వారని తప్పు చేసి కూడా తమను ఎదిరించడం మంచి పద్ధతి కాదని రెడ్లు అన్నారు నీటి గొడవ కాస్త కులాల మధ్య గొడవగా మారబోతుండడం ఒకరిద్దరు గొల్ల పెద్దలకు అర్థమైంది వాళ్ళు ఎగువ వీధిన ఉన్నవాళ్ళు నీళ్ళు ఎక్కక ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు అవును ఇది గొల్లోళ్ళ పని వాళ్ళే పైపును విరగ్గొట్టింది అన్నాడు ఒక పెద్ద గొల్లోలు విరగొట్టినారంటే నువ్వు గొల్లోని కాదా మామ నువ్వు కూడా వచ్చి విరగొట్టినట్టేనా ప్రశ్నించాడు ఓ మనిషి ఇప్పుడు కులంతో ఏం పనిరా గొల్లోడంటే గొర్రె కాసుకునే వాడు అదో ఆ ఎబ్బి తిరపేల రెడ్డి కులానికి కాపోల పిల్లోడు గుర్రె కాసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఆ ఎబ్బి గొల్లోడే అదిగో ముత్రాసు పిచ్చన్న చాకలి మునయ్య వీళ్ళందరికీ గొర్రెలుండాయి వీళ్ళు గొల్లోళ్ళే వీళ్ళ గొర్రెలు కూడా నీళ్ళు తాగింటాయి పైప్ ఎవరు పగలు కొట్టినరో మీ అందరికీ తెలుసు అంటూ మందలించాడు దాంతో గొడవ సద్దుమణిగేళ్లకు వెళ్ళారు ఆ వెనకే కొంతమంది పైపులు బిగించే పనికి వెళ్ళారు బిగించిన ఏడుండిస్తారులే దెప్పికై దగకొని గొర్రెలు అలమటిస్తా అంటే వాటిని కాసేవాణి పానము సయిస్తాడా జైలుకైనా పోతాడు కానీ నీళ్లు తాపడం సాలిస్తాడా గుర్రయ్య అన్నాడు నీళ్ళు తాగుతూ తండ్రి కేసి ఏదో రకంగా చూశాడు రవి వానలు రాకుంటే ఎన్ని కొట్లాటలు జరగాలనో అంటూ చేయి కడుక్కొని దొడ్లోకి వెళ్ళి ఒకసారి అటు ఇటు చూసి ఇంట్లోకి వచ్చాడు గురప్ప సరే కానీ పెద్దోడ నీతో పాటు సిన్నను కూడా తీసప్పో చెప్పాడు గురమ్మ కూడా ఎదురు చెప్పలేదు ఊర్లో జరుగుతూ ఉన్న గొడవలు కొట్లాటలు తమ పిల్లల దాకా రాకూడదనే అతను అట్లా చెప్పి ఉంటాడని ఆమె ఊహించింది శంకర్కు సంతోషం కలిగింది ఇద్దరు బైక్లోనే వెళ్ళాలనుకున్నారు మధ్యాహ్నానికంతా అత్తగారి ఊరు చేరారు ఫోన్ చేసి చెప్పి ఉండడం వలన భోజన ఏర్పాట్లకు ఆలస్యం జరగలేదు నాలుగు రోజులు ఉన్నారు అక్కడ ఒకరోజు సిద్ధపటం కోట దేవాలయాలు దర్శించారు రెండవ రోజు ఒంటిమిట్ట కోదండ రామాలయం నందలూరు సౌమ్యమా సౌమ్యనాథ దేవాలయం బౌద్ధ రామాలు చూశారు మరొక రోజు ఏటి ఇసుకలోని దోసకాయ తోటల్లో తిరిగారు శంకర్ భావమరుదులో మంచి మిత్రులయ్యారు రవికి అతన్ని కూడా శంకర్ తోటి బెంగళూరు రమ్మన్నారు తను రానని నిక్కచ్చిగా చెప్పాడు రవి ఇప్పుడిప్పుడే తను చదివిన చదువు మీద ఆశలు వదలుదరుచుకోలేదు సాధించాలి సాధించి తీరాలి ఇంకా రెండు రోజులు ఉండేవాళ్ళే కానీ ఇంటి వద్ద నుంచి పెద్ద చెల్లెలు ఫోన్ చేసింది నల్లమల్ల కొండల్లో వానలు కురిసాయట సాయంత్రానికి అంతా ఊరు చేరుకున్నారు ఊరి మీద చుక్క వాన కురవలేదు తుంపరు కూడా రాలలేదుట కొండల్లో వాన కురిసిందని జ్యోతిలోని కాశీనాయన ఆశ్రమం వద్ద చెప్పుకుంటుంటే నాయన్ను చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు విని ఇళ్ళకొచ్చి చెప్పారంట వరికుంట్ల మీద కూడా సన్నని జల్లు గాని కొండల్లో మంచి వాన కురిసిందట ఏదో బరువు నెత్తిమించి దించుకోబోతున్నట్లుగా అనిపించింది గొర్రె కాపర్లందరికీ కొండలో ఎక్కడెక్కడ వాన కురిసింది చూసి రావాలి నీళ్ల తావులో ఎక్కడున్నాయో గుర్తుపట్టి రావాలి గొర్రెల మంద వైపు తో తోలికెళ్లాలో దారులు నిర్ణయించుకుని రావాలి ఇద్దరు గొల్లబోయలు గంగయ్య పాములేటి కొండ పొలం చూసి వచ్చేందుకు పయనమయ్యారు అయ్యారు చీకట్లో లేచి నర్సాపురం వెళ్ళి జ్యోతిబస్ ఎక్కాడు జ్యోతిబస్ ఎక్కారు అడవి నడుమ చెల్లిమ బావి వద్ద దిగేసరికి పొద్దు పొడిచింది ఇద్దరు గొల్లబొయ్యలు గంగయ్య పాములేటి కొండ పొలం చూసి వచ్చేందుకు పయనమయ్యారు చీకట్లో లేచి నర్సాపురం వెళ్ళి జ్యోతి బాస్ ఎక్కారు అడవి నడుమ చెలిమ బావి వద్ద దిగేసరికి పొద్దు పొడిచింది అక్కడి నుంచి రెండు తర రెండు పర్వతాల మధ్య లోయలో జొరబడ్డారు మురికొమ్మ సెల టేకుల తడి మీదుగా కుర్రు బావి వద్దకు చేరుకున్నారు బావిలో నీళ్లు లేవు ఎండిపోయి ఉంది మంటికొండ ఎక్కి వంగి మట్టిని అరచేతిలోకి తీసుకొని పిడస చేసి చూశారు మట్టిలో తేమ ఉండడం వలన పిడసగట్టింది సుమారైన వానే గురించింది కొండంతా కాలిపోయి ఉండటం వలన కాలిన గడ్డి గంటల నుంచి రెండు మూడు రోజుల్లోనే పచ్చని చివర్లో ముక్కుల్లా పొడుచుకొస్తాయి రాసాల చేనిలో మట్టిని పరీక్షించారు మొబ్బుసెల పెద్ద పులిసెల చూసుకొని దొంగ చెలిమలోకి తొంగి చూశారు కనిపించి కనిపించకుండా నీళ్ళూరుతున్నాయి మనుషుల దప్పిక తీర్చుకోవచ్చు కానీ మంద దప్పిక తీర్చుకునే తావు కాదు బాలప్ప బావిలో నీళ్లున్నాయి గోపీదేవి బోటి మీదుగా ఎగువట్లు చేరుకున్నారు మామిడి చెట్ల వేర్ల కిందుగా సన్నటి నీటి జాలు ప్రవహిస్తూ ఉంది జీవాల దప్పిక తీర్చే తావు ఇది గరుడాద్రి ఆశ్రమంలో మధ్యాహ్నం భోంచేసి వేల్పుదరి మీదుగా పాములేటి కొండకు చేరుకొని అట్నుంచి ఓబులం కొండనెక్కారు రాగిమాను పెంట అల్లిశెల అమర్ల గుండాలు రొమ్మన గొయ్యి బోడెద్దల అరవావకరణ తిరిగారు ఒక కొండ ఇనుపున మరో కొండ తోకన ఇంక కొండ దడి వెంట సెలలో లోయలో చదరాన మెతకన గుట్టల మీద మెట్టల మీద కుప్పల్లో తుప్పల్లో మిరకల్లో గరుకుల్లో వెంటల్లో గుంటల్లో వంగి లేచి మట్టి పీసికి చూశారు నీళ్ల తావులు చూశారు చాలా చోట్ల గుండాలు పొంగి పొరలలేదు జుమ్మురుమని ఈగలు మోగుతో కుళ్ళి నాకులతో మురుగునీరే ఉంది ఎక్కడ నిమిషం ఆగలేదు అలుపు తీర్చుకోలేదు నేల పదను పరీక్షించటం నీటి మడుగుల తావు గుర్తుంచుకోవటం పరుగెత్తినట్లుగా తిరగటం సాయంత్రానికి నలభై కిలోమీటర్ల అడవిని చుట్టి వచ్చారు కాలని కొండలున్నాయి వాటి మీద అడుగు పెట్టలేదు పరికంపలు చిక్కుకుంటే బయటకు రావడం కష్టం గొర్రెల్ని మేపుకునేది కూడా కాలిన బాట్ కాలిన కొండల్లోనే గడ్డి గంటలు కాలిన తర్వాత వానకు తడిస్తేనే నిండా చివుర్లు వచ్చేది రాత్రి జ్యోతిలో పడుకుని ఉదయాన్నే బస్సు ఎక్కి ఊరికి వెళ్ళారు కొండ పొలం తొక్కి వచ్చిన వాళ్ళ సూచనలతో గొర్రెల కాపుల ఇళ్లల్లో సన్నపాటి కొత్త రకపు అలజడి మొదలైంది ఎల్లుండి గొర్రెల మంద కొండ పొలానికి కదలిపోతుంది మంద వెంట వెళ్ళే గుళ్ళబోయలకు భత్తెం తయారు చేసి ఇవ్వాలి కావలసిన సరుకులు తెప్పించుకున్నారు ముందుగానే సజ్జలు తీసిపెట్టుకుని ఉండడం వలన వాటిని విసర్రాతిలో పోసి వైనంగా విసరి పిండి చేశారు రొట్టెలు కాల్చడం మొదలుపెట్టారు బత్తేలకు తీసుకెళ్ళే సద్ద రొట్టెల కాల్పు ప్రత్యేకమైంది అది గుళ్ళల ఇళ్ళ ఇళ్ళళ్లకు మాత్రమే తెలిసిన విద్య గతంలో మట్టి పెంకు మీద సన్నని మంటతో కాల్చేవాళ్ళు ఇప్పుడు మట్టి పెంకులు లేవు అన్నీ ఇనుపరేకులే పిండిని వీలైనంత పలుచుగా చరిచి ఇరువైపులా ఎర్రగా కాలుస్తారు పొయ్యి గడ్డల మీద ఉంచి వేడిని ఇస్తారు ఇంటి ముందు మంచాలు వాల్చి గుడ్డపరచి వాటి మీద బాగా ఎండనిస్తారు పాకంగా కాలి పాకంగా ఎండిన తర్వాత మునిపళ్ళతో కురికితే పలుక్కున విరుగుతుంది నములుతోంటే కరకరమంటూ సులభంగా పిండిగా మారుతుంది నాలుక్కి మధురమైన రుచిని అందిస్తుంది సన్నని మంట మీద సమానమైన వేడిమిని దోరెరుపు రంగుని పాకపు వాసనని పసిగట్టే నేర్పు ఇళ్ళాళ్లకు ఉంటే కానీ మంచి రొట్టె తయారు కాదు వాళ్ళు రొట్టె కాల్చేటప్పుడు కాపులా ఆడవాళ్ళు వెళ్ళి ఆ మాట ఈ మాట మాట్లాడి ఒకటి రెండు రొట్టెల్ని తెచ్చుకుంటారు వేరుశెనగ గింజల్ని ఎండ మిరపల్ని వేయించి చింతపడుతో కలిపి దంచి తగినంత ఉప్పు కలిపి పట్టెడు లావు ఉండా చేసి పెట్టారు ఎండు కొబ్బరి తెల్లబోయలు దంచి మసాలా నూరి అదో ఉండగా చేశారు రెండు బెల్లపుండలు పది ఉల్లిగడ్డలు రెండు సెర్లు బియ్యం మూటగట్టడంతో ఆడవాళ్ల బత్తెపు తయారీ పని ముగిసినట్లే మూడు సెర్ల సజ్జలు విసిరి రొట్టెలు కాలిస్తే అమ్మ చేతిలో ముప్పై రొట్టెలు అవుతాయి నేర్పులేని తల్లి ఇరవై దగ్గరే అయిపోతుంది అవి బత్తెపు కాలానికి అంటే ఎనిమిది రోజులకు ఉదయం సాయంత్రం ఎర్రగడ్డ బెల్లం నంచుకుని తినేందుకు సరిపోతాయి మధ్యాహ్నం పూట మాత్రం అన్నం వండుకుంటారు రెండు సేర్ల బియ్యం సరిపోతాయి అన్నానికి చింతపండు ఊరబిండి సాధకం ఎప్పుడైనా గొర్రె నక్క నోటికి చిక్కి విడిపించుకుంటేనో పేట్ల మించి జారిపడి చేస్తేనో మాంసం వండుకొని తినడానికి మసాలా సరిపోతుంది యాభై గొర్రెల మందకు ఒక మనిషి వంతున వెళ్లాల్సి ఉంటుంది ప్రతి ఏడాది గుర్రప్పకు తోడు శంకర్ వెళుతుండేవాడు ఈసారి కూడా సిద్ధమయ్యాడు కానీ పెద్దలు ఒప్పుకోలేదు పెళ్ళైన ఏడాది కొండ పొలం చేయకూడదని ఎరువు పురుగులు గట్టిగా చెప్తున్నారు కొత్తగా పెళ్ళైన వాడు పెద్ద పుల్లలు చిరుత పులులు కొండ చిలువలు ఎలుగు బంట్ల మధ్య సంచరించాలి వాటి నుంచి తప్పించుకున్న కనిపించని పెద్ద పులి చలిజ్వరం కొండ జ్వరం అది తగులుకుంటే బాగయ్యేసరికి ఎంతకాలం పడుతుందో తెలియదు అందుకే శంకర్ను మినహాయించారు తోడు కోసం ఊరంతా తిరిగాడు గురప్ప మంచి కూలి ఇస్తా అన్నాడు చూసి చూసి నక్క నోటికి ఎవడు మెడను అందిస్తాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక క్షణం చిన్న కొడుకు మీదకు దృష్టి మళ్ళీంది వాడికి పళ్ళ గొర్రెకు బొల్లిగొర్రెకు తేడా తెలియదు కారు పుట్టేలకి దొడ్డు పుట్టేలకి భేదం కనుక్కోలేడు తాపుడు పిల్లను దాని తల్లి కడా చేర్చలేడు అడ్డాలు తాగే పిల్లను కనుక్కొని పక్కకు లాగలేడు ఈ కష్టం అంటకూడదని వాడిని దూరంగా పంపి చదివించింది చదువులో అనిపించుకొని గొల్ల కులస్తు అందరిలో వాడిని ఇప్పుడు తిరిగి గొర్రెలను కాసేందుకు పంపించడం నలుగురిలో అవమానకరం తలెత్తుకుని తిరగలేని పరిస్థితి వానికన్నా ఆడపిల్లలు మేలు గొర్రెల గురించి బాగా తెలుసు ఆడపిల్లల్ని కొండకు తీసుకుపోయేంత కటికాయతనం తని కటికైతనం పనికిరాదు రేపొద్దున్న వాళ్లకు పెళ్ళిళ్ళు కూడా కావు ఆలోచనలు తెగలేదు గురప్పకు అమ్మా నాన్నలతో చర్చించాడు పెళ్ళంతో సమస్య తాలూకా ఆవేదనను పంచుకున్నాడు ఆలస్యం చేసేందుకు లేదు ఇంత తొందరగా గొర్రెల మందను ఊరు విడిపించి కొండల్లోకి చేర్చితే అంత మంచిది అవి ఇక్కడే ఉంటే నీళ్ల గొడవలు జరిగేట్లున్నాయి గురమ్మ కూడా ఊరంతా తిరిగింది తన అమ్మగారు ఊరికి ఫోన్ చేయించింది తమ్మునితో మాట్లాడింది ఎవరూ ముందుకు రాలేదు మొగుని ఆవేదన ఆమె తలలోకి కూడా ఎక్కింది వాళ్ళిద్దరి ఆరాటం చూశాడు ముసలాయన పైటేలా చేతి పెడిచంత సంకటిని మజ్జిగలో పిసికి తాగిన తర్వాత చిన్న మనమన్నీ ఒక్కనే దగ్గరకు పిలుచుకున్నాడు మీకు ఉద్యోగం ఎందుకు రాలేదంటావో అడిగాడు ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు రవి ప్రశ్న చిన్నది అయినా సమాధానం చాలా పెద్దది చెప్పిన ముసలోడికి అర్థం కాదు నీకేందో తట్టు తగిలింది నాయనా అన్నాడు ప్రశ్నార్థకంగా ఆయన కేసు చూశాడు చుట్టుపక్కల గొల్లోల ఇండ్లల్లో నీ ఎంత తెలివిగల్లోడు లేడని పేరు తెచ్చుకుంటూ అది నిజమే అయినా ఉద్యోగం రాలేదంటే ఏమనుకోవాలా అంటూ మనవని వేసేసి ఆలోచనగా చూసి నువ్వు ఆ తట్టు నుంచి బయటపడాలా అన్నాడు తట్టు బయట బయటపడేది ఎలాగో అర్థం కాలేదు రవికి ఎవరన్నా వచ్చి కాళ్ళ మీద పడితే కాశీ తిట్టి చెబుతూ ఉండేవాడు నా కాళ్ళ మీద పడి దండం పెడితే ఏమొస్తుంది నాయన దుమ్ము అదో ఆ ఆకలిగొన్నంని కడుపు నిండా అన్నం పెట్టుకో పుణ్యం వస్తుంది అని మాసికే కాదు ఆకలిగొన్న ఏ జీవికైనా ఇప్పుడు అన్నం పెట్టి పానాలు నిలబెట్టితే అంతులని పుణ్యం అంట అట్లాంటిది వంద పానాలు నాయన వంద పానాలు నిలబెట్టితే ఎంత పుణ్యం వస్తుందో ఆలోచన చేయి అర్థమయ్యి కాకుండా ఉన్నాయి ముసలైన మాటలు నీకున్నే చీడ పీడ అంతా పోతుంది నైస్ అంతా పోతుంది సిన్నోడా ఏం చేయాలా మీ నాయనతో పాటు నువ్వు కొండ పొలం రాపో గొర్రెల పానాలు నిలబెట్టు ఆరు నెలల్లో నీకు ఉద్యోగం రాకుంటే నా మొఘం నా ముఖం చూడగాకు ప్రతిజ్ఞ చేసినట్టుగా చెప్పాడు రవికి అర్థమైంది ఇట్లయితే అమీర్పేట్లోని సెంటర్లన్నీ మూసేసుకోవాలా బీటెక్ విద్యార్థులంతా నిలువనామాలు పెట్టుకొని దేవాలయాల చుట్టూ భదిన చేసుకుంటూ తిరగాల అనుకున్నాడు ఆ దృశ్యాల్ని ఊహించుకొని నవ్వుకున్నాడు కూడా ఇందులో ముసలైన తప్పు కూడా లేదు తరతరాలుగా వస్తున్న నమ్మకాల భావనలవి విశ్వాంతరాలలోకి రాకెట్లను ప్రయోగిస్తున్న సైంటిస్టులే రాకెట్ నమూనాను చెంగాలమ్మ తల్లి వెంకటేశ్వర స్వాముల పాదాల వద్ద ఉంచి పూజలు చేయించి తెస్తున్నారు ఏదేమైనా అడవుల్లోకి వెళ్ళి ఒక ఆలోచనను మెదడులోకి జప్పించాడు ముసలాయన గొర్రెల వెంట కొండ పొలం వెళితే ఎలా ఉంటుంది నెల రోజుల పాటు తను కొండల్లో జీవించగలడా స్నానం చేసేందుకు నీళ్లు ఉండవు స్నానం కాదు కదా కాళ్ళు కడుక్కోవడానికి కడుక్కున్న వెంటనే చలిజ్వరం వస్తుందట ఆ నీళ్ల తత్వమే అలాంటిదట పురుగు పుట్ర ఆలోచన లేకుండా నేల మీద పడుకోవాలి ఏ క్షణాన్నైనా క్రూర మృగాల దాడి జరగవచ్చు భయపడకూడదు వాణ్ణొచ్చిన ఆశ్రయం ఉండదు గొర్రెలాగే ఆరు బయట భరించాల్సిందే కుటుంబానికి ఒక పెద్ద అవసరం వచ్చింది అందులో సభ్యునిగా దాన్ని తీర్చవలసిన బాధ్యత తనకుంది ముసలాయన చెప్పిన మాటలో బాగా నచ్చింది గొర్రెల ప్రాణాలు కాపాడట అనే విషయం అది తమ ఆర్థిక లాభంతో ముడిపడేదే అయినా వాటి ఆకలి దప్పిక తీర్చడం అనేది నిజంగా గొప్ప పని ముసలైన మాటలో గురమ్మ కూడా వినింది చిన్న కొడుకును కొండకు పంపించడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు అలాగని మొగురిని ఒక్కరిని పంపి మోయలేని బరువు నెత్తికెత్తి కళ్ళ నీళ్లు పెట్టించటం బొత్తిగా ఇష్టం లేదు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది ఆమెకు సందకాడు అడిగింది కొడుకును కొండకు పోతావా సినిడా అని నువ్వు పొమ్మంటే పోతామా చెప్పాడు నాకు నోరాడడం లేచినోడా నీకెప్పుడన్నా పని చెప్పింటినా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది రవి గుండెలో ఎక్కడో జల్లు మంది వీధిలోకి వెళ్ళాడు కరువు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలు చుట్టుపక్కల ఊర్లలో తాగునీటిని వ్యవసాయ బోర్ల వద్ద నుంచి ట్యాంకర్లతో తోలుతున్నారట ఊర్లకు ఊళ్ళే కడుపు చేత పట్టుకొని నగరాలకు వలస పోయాయట తమ ఊర్లో కూడా సగం రెడ్ల ఇళ్ళు మూతలు పడ్డాయి వ్యవసాయం మిగిల్చే అప్పులు భరించలేక ఏదో ఒక వ్యాపారం చేసుకునేందుకు బెంగళూరు హైదరాబాదు పూణే వంటి నగరాలకు వెళ్ళిపోయారు ఇప్పుడు నా ఇప్పుడు సగం ఊరు గొల్లలు కొండదారి పడుతున్నారు ఊరు నిండా ఆడవాళ్ళు పిల్లలు ముసలి వాళ్ళు మిగులుతారు శంకర్ చెప్పాడు రవి వయస్సు వాళ్ళు మరో ఇద్దరు వెళ్తున్నారట కొండకు రవిని కూడా వెళ్ళమన్నాడు అదొక అనుభవం అన్నాడు ఒకే ఇంట్లో ఇద్దరు వెళుతున్నా ఎవరి భత్యం వాళ్ళు మోసుకుపోవాల్సిందే పగలంతా అవి భుజాన్నే ఉంటాయి గురప్ప తనకు కావలసిన బీడీ కట్టలు పొగాకు మట్టలు సన్నపు కాయ అగ్గిపెట్టెలు తీసుకున్నాడు తెల్లవారుజామునే ప్రయాణం సంచిలో అడుగున రెండు సెర్లు బియ్యం పోసి తర్వాత రొట్టెల మూట పచ్చళ్ళ ముద్దలు అన్నం వండుకునేందుకు సెరవ వగేరాలు వేసి కట్టారు భుజం మీద దుప్పటి ప్లాస్టిక్ కూడా వేసుకొని దానిపైన గొడ్డలి కర్రకు సంచిని తగిలించుకొని బయలుదేరతారు తన బత్తెన్ని అట్లా తీసుకెళ్ళదలుచుకోలేదు రవి అన్నిటినీ ఎయిర్ బ్యాగులో సర్దాడు టీషర్ట్ షార్ట్ అదనంగా పెట్టుకున్నాడు ఫోన్ అనుకున్నాడు కానీ సిగ్నల్స్ అందవని ఛార్జింగ్తో సమస్య అని మానుకున్నాడు సెల్ టవర్ అందుబాటులో లేకపోవడం వలన ఇంట్లో కూడా సరిగ్గా సిగ్నల్స్ అందవు వీధిలోకి పోవాల్సిందే ఊర్లో కొందరి వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయి అన్ని నోకియా మొద్దు సెల్లులే ఉన్నంతలో తనది అధునాతనమైందే పాటల్ని నింపుకునేందుకు అవకాశం ఉంది సిటీలో అందరి వద్ద కెమెరా సెల్లే ఉన్నాయి వేల రూపాయలకు పైగా వెచ్చిస్తే కానీ కెమెరా సెల్ రాదు కాపళ్ళ సుబ్బమ్మ వద్ద అంట అంటే కందిబేళ్ళు తెచ్చిపెట్టింది పప్పుగుత్తికి టేకు గంట తీసుక తీసుకురా వచ్చేటప్పుడు గురమ్మ చెప్పింది మొగంతో ఇంకా ఇంకో గొల్ల ఇంకో గొల్ల బోయనికి వెన్నె పూస తెచ్చిపెట్టింది మరో కాపళ్ళ ఆడమనిషి కవ్వం దెమ్మని మరొక ఇల్లాలు సద్దలు తెచ్చిచ్చింది సంగటి గెలికే తెడ్డు కోసం పాలబరికి కర్రదమ్మని నాయన అమ్మకి నెల అమ్మకి నెలలు నిండినాయి పుట్టిన బిడ్డకు పొగ చేయడానికి నిద్య ఆకులు తెచ్చి నువ్వు మేనమామ వరుస అవుతావు నీ చేతి ఆకులతో పొగ బిడ్డకు మంచిదంట మర్చిపోగాకు నాయన పుణ్యం ఉంటుంది అంటూ ఇంకో ఆడమనిషి గిన్నెతో ఆముదం తెచ్చిచ్చింది మరో గొల్లలా ఇంటి వద్ద అవసరమయ్యే కొండ ఫలం కోసం ఆడవాళ్ళు కొందరి ఇంటి దాకా వచ్చి తమ ఇంట కలిగింది ఏదో ఒకటి ఇచ్చి అభ్యర్థిస్తున్నారు నేలవేమో గబసప్పాల పత్తి సుగంధప్పాల వేర్ల కోసం మరి కొందరు అడుగుతున్నారు రాత్రి పెందలాడే పడుకున్నారు కాపర్లంతా రవికి అంత తొందరగా నిద్ర పట్టలేదు తను చేయబోయే ప్రయాణం గురించిన ఉద్వేగం ఒకటి తల నిండా అలముకుంది ఇంటర్ చదివేదాకా తను కూడా సెలవు రోజు గొర్రెలను కాసేందుకు వెళ్తుండేవాడే కానీ కొండకుపోయింది ఎప్పుడూ లేదు ఏడెనిమిదేళ్ళయింది గొర్రెల వెనక వెళ్ళక తెల్లవారుజాము నాలుగు గంటలకే లేపారు అప్పటికే సలసల నీళ్లు కాచి ఉన్నాయి తలస్నానం చేసి దేవుని మూలన దీపం వెలిగించి టెంకాయ కొట్టి ఉంది గురమ్మ తండ్రి కొడుకులు ఇద్దరు స్నానం చేశారు దేవమూలకు వెళ్ళి దండం పెట్టుకున్నారు ఇద్దరికి నుదుట కుంకుమ బొట్టు పెట్టింది ఆమె ఆమె వీధిలో సందడి మొదలైంది దాదాపు ఇరవై కుటుంబాల వాళ్ళు కొండకు వెళ్తున్నారు ఇరవై మందికి పైగా జనం వెయ్యి దాకా గొర్రెలు ఆడవాళ్ళు బత్తెలు మోసుకుంటూ మగవాళ్ళ వెంట గొర్రె దొడ్ల దాకా వచ్చారు అక్కడ బత్తెలు మొగుల భుజాల మీద వేసి బరువైన గుండెలతో జాగ్రత్తలు చెబుతూ అలాగే నిలబడిపోయారు రైతులు కొందరు వచ్చారు జాగ్రత్తలు చెబుతూ వీటి పలికారు కొండా నారాయణ అయితే ప్రతి గొల్లబోయన్ని పేరు పేరున పలకరిస్తూ మంద వెంట కొంత దూరం నడిచాడు ఒక్కో మంద ముందు వాటికి సంబంధించిన కాపర్లు నడుస్తున్నారు వద్దంటున్న వినకుండా చెల్లెలిద్దరూ బత్తాలు మోసుకొచ్చారు రవి వెనక అయితే కళ్ళ నీళ్లు పెట్టుకుంది మరీ మరీ జాగ్రత్తలు చెప్పింది పిల్లోని మీద భారం వెయ్యగాకమని వన్నీ కనిపెట్టుకొని ఉండమని నక్క జాడ తెలుసుకోలేని అమాయకుడని వాపోయింది మొగుంతో గురప్ప ఆమెకేసి వింతగా చూశాడు ప్రతి ఏడాది తాము కొండ పొలం చేస్తూనే ఉన్నారు ఒక్కసారి కూడా తను ఇట్లా బయటపడి మాట్లాడింది లేదు మొదటిసారి శంకర్ను తీసుకెళ్లేటప్పుడు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంది కానీ నో నోరు విప్పలేదు చిన్న కొడుకు ముద్దుల కొడుకు పనికి బిడ్డ కాబట్టి తట్టుకోలేకపోయింది కాబోలు చిన్నగా నవ్వుకున్నాడు మందలు చేలకడ్డంగా నడుస్తున్నాయి చిటపట కొయ్యకాళ్ళు తొక్కుకుంటూ పోతున్నాయి ముందుగా మనిషి అతని వెనక మేకపోతూ దాని వెనక తల పుట్టేలు నడుస్తుంటే మంద వేగంగా కదులుతూ ఉంది వెనక తూర్పు కొండల మించి వెలుతురు లోకం మీదకు పాకుతూ ఉంది గొర్రెల చీదుళ్ళు చిన్న చిన్న అరుపులు కాలిగిట్టలు మట్టి నేల మీద చేసే సరసర సవ్వడులు తప్ప అంత నిశ్శబ్దంగా ఉంది నేల మీద ఎర్రచీమల గొర్రెల మందలు మధ్యలో అక్కడక్కడ మనిషి ఆకారాలతో మైలు దూరం పైగా విస్తరించుకొని కదులుతూ ఉంది అంత చల్లని పొద్దున కూడా దిమ్మిగిసి పోతూ ఉంది ఎప్పుడొచ్చి కలుసుకున్నాయో రెండో కుక్కలు వచ్చి మున్నయ్య పిచ్చన్న పక్కగా నడవసాగాయి గొరప్ప కుక్క మాత్రం ఇంటి వద్దే అతన్ని అనుసరించింది పొద్దుబొడిచి బారుడు ఎక్కేసరికి ఎర్రబట్టి పోలేరమ్మను దాటింది మంద దారిలో యానాది రామను ఎదురై జాగ్రత్త సోములు సర్కారులో ఆరు పులులు నిడిచినారు పెద్ద పులులు దావలకు అడ్డం వస్తావు అడ్డమొస్తా ఉన్నాయంట లోగడు తిరిగినట్టు తిరుగుతూ ఉన్నాయంట అని చెప్పాడు రవి గుండె జల్లు మంది డిస్కవరీ ఛానల్లో చూసిన పెద్ద పులులకు సంబంధించిన దృశ్యాలు కళ్ళ ముందు చాలాసేపు కదలాడుతూ ఉండిపోయాయి కొండలు దగ్గర పడ్డాయి సేద్యపు పొలాలు కనుమరుగాయి చిట్టడువులు ఎదురవుతున్నాయి పర్వత పాదాల దాకా పొలాలు తయారు చేస్తున్నారు డోజర్లతో కూళ్ళగించే కంప చెట్లను పొదలను తొలగిస్తున్నారు డబ్బున్న మహారాజులు పొలాలను కూడా పెడుతున్నారు పచ్చని నేలను ఎర్ర చేస్తున్నారు వంకల్ని దారి మళ్ళిస్తున్నారు పెద్ద పెద్ద రాళ్లను లేపి గట్లకు పెడుతున్నారు రిజర్వ్ ఫారెస్ట్ వివతలు ఉండే కొండని కూడా సా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు మొదటి వరుస కొండ పాదాల మీదుగా నడుస్తుంది గొర్రెల మంద ఆ వరుస మీద పెద్ద వృక్షాలు ఏమీ లేవు చిన్న చిన్న పొదలు లాంటివి ఉన్నాయి దంతే ఊడగా బందెర దాదిర చెట్లు అధికంగా ఉన్నాయి కొండల పాదం మీదకు ఎక్కి దిగేటప్పుడు అవతల కూడా ఇలాంటి పొదలతో కూడిన చిట్టడివి కొంత దూరం ఆక్రమించుకుని ఉంది రిజర్వ్ ఫారెస్ట్ కాబోలు ఎవరు సాగు భూములుగా మార్చలేదు రెండవ వరుస కొండలకు వెళ్ళిన తర్వాత గొర్రెల్ని నిలదోలి మేతకు మళ్ళిస్తారుట కొండ లోవైపు పాదాన్ని దిగే ముందుగా ఒకసారి ఎదురుగా ఉన్న విశాలమైన లోయకేసి పరిశీలనగా చూశాడు రవి కొత్త ప్రపంచంలోకి పెట్టబోతున్నట్లుగా అనిపించింది వాకిట్లోంచి లోపలికి దూరుతున్నట్లుగా అనుభూతి కలిగింది ఎటు చూసినా చెట్లే ఇల్లు వాకిళ్ళు లాంటి మానవ నిర్మాణాలు లేని రెమ్మలు కొమ్మల వృక్షాల లోకం ఎన్నో మార్లు బస్సులు రైళ్లలో అడవులకు అడ్డంగా ప్రయాణించి ఉండొచ్చు అప్పుడు చూపులకు మాత్రమే అడవి పరిచయమై ఉంటుంది ఎప్పుడు అట్లా కాదు శరీరం అంతటికి అడవి పరిచయం అవుతోంది రక్తానికి కండరాలకి ఎముకలకు హృదయానికి మనస్సుకు అన్నిటికీ అప్పుడు రోడ్డు మీదుగా పరిచయం ఇప్పుడు చెట్లలోకి వెళ్ళి కొమ్మలతో రెమ్మలతో కాండాలతో వేర్లతో మూగజీవాలైన గొర్రెల సాక్షిగా పరిచయం అడవితో పరిచయానికి ఇది సరైన సమయం కాదేమో అనిపించింది రవికి ఆకులన్నీ రాలిపోయి కేవలం బర్రెలు మిగిలిన చెట్లు నీటి తేమలకు ఎండిపోయిన వంకలు తెరలు తెరలుగా బీదరికంతో బిక్కచొచ్చి కనిపిస్తుంది అడవి తొలకరింపుల తర్వాత వచ్చి ఉంటే నేలంతా పచ్చిక నిండి ఉండేది చెట్లన్నీ ఆకులతో అలంకరించుకుని ఉండేవి లోయలో నడుస్తూ ఉన్నాయి గొర్రెలు పూర్వం బండ్లు నడిచిన బాట అది రెండు ఏడేళ్ళు లోతుగా దిగిన దారి నీళ్లు ప్రవహించడం వలన కాలువల్లాగా తయారై రాళ్ళు తేలి ఇరు ధరలు ఎత్తుగా ఉండి పైనున్న చెట్ల వేర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి కొంత దూరం ప్రయాణించిన తర్వాత దారి వెడలిపోయింది అక్కడంతా రాతిమయం చెట్లు తక్కువగా ఉన్నాయి పలుగురాళ్ల వరుస నేల ప్రాంతంలో ఏర్పడి ఉంటుంది అక్కడక్కడ అడ్డదారులు ఉన్నాయి పక్కనున్న బోళ్ల వద్దకు దారులై ఉంటాయి ఒక అడ్డుదారి పక్కన కనిపించిన దృశ్యాన్ని చూసి లిక్కిపడ్డాడు రవి నల్లగా నేల మీద పడి ఉంది బర్రె పడ్డ ఒకటి దాని చుట్టూ ఎండిన గడ్డి నిండా ఆకుల నిండా నల్లటారిపోయిన ఎత్తుటి మరకలు ఉన్నాయి పొట్ట చీల్చబడి మెడ కొరకబడి వెనుక భాగం లోపల కంట తీనేసిన బీభత్స దృశ్యం గుండెలు జలధరించాయి వెన్నెముక వెంట భయం సరసర పాకింది కళ్ళు అప్రయత్నంగానే చుట్టూ చూశాయి ఆ చూపుల నిండా భయం అరి కాళ్ళలోకించే గబాకి వచ్చే వణుకుతో కూడిన భయం తన ప్రమేయం లేకుండానే గొర్రెలు వెంట నడుస్తూ ఉన్నాడు అది భర్రెపడ్డా కానట్టుంది కొమ్ములు పొడవుగా శాఖలుగా చీలి ఉన్నాయి ఏ చెట్టు చాటు నుంచి అయినా పులి వచ్చి మీదకు దూకుతుందేమో అని భయంగా ఉంది ఊపిరి బిగబట్టి నడుస్తున్నాడు కొంతసేపటికి గొర్రెలు దారి తప్పించి కుండపైకి ఎగమల్లాయి చనిపోయిన జంతువు గురించి ఎవరు మాట్లాడడం లేదు అందరూ చూసే ఉంటారు మరి ఎందుకని ఇద్దరు ముగ్గురు కలిసి మందల్ని కలుపుకొని మేపెందుకు వదిలారు గడ్డి గంటలు పచ్చబడి ఉండటం వలన గొర్రెలు అలవిగానే ఆకలితో ఆతృతతో మేయసాగాయి భాస్కర్ యాభై గొర్రెలను తమ మందతో కలిపాడు మందకు మూడు వైపులా ముగ్గురు నిలబడ్డారు కొండ నడుమ మీదుగా ఉన్నాడు రవి శిన్నుడు ఆ రొట్టె దిను పొద్దెక్కింది గుర్ర పరిచి చెప్పాడు అప్పటికే పదకొండు గంటలైనట్టుంది పొద్దు నడిమింటికి చేరుకుంటుంది ఈ రొట్టె దారినే తినొచ్చు కదా అనుకున్నాడు రవి గొర్రెల్ని మేతకు వంగనీయకుండా తాము తినకూడదని కాబోలు బ్యాగులోంచి ఒక రొట్టెని తీశాడు బెల్లం ముక్క కొరికి రొట్టె నమ్ములుతూ గొర్రెలు వెంట నడవసాగాడు అతనికి ఇంకా పులి భయం పోలేదు అప్పుడప్పుడు వెనక వైపు చూసుకుంటున్నాడు కొండ దిగువని దాకా పరిశీలిస్తున్నాడు రొట్టెను సులభంగానే నమిలి మింగేశాడు ఇంకో సగమన్నా తిందామని మరో రొట్టెను అందుకున్నాడు దాన్ని కూడా అలవోకగా నమిలేశాడు తన తిండి పట్ల తనకే ఆశ్చర్యం కలిగింది కొండ విన్నుకు వెళ్ళి అటువైపు దిగాయి గొర్రెలు గడ్డి మేస్తూ ఇంకో బోర్డు ఎక్కి దిగేసరికి గంట అయింది కొండ దడియ వెంబడి మందను తీసుకెళ్లి ఒక సెలలో దించారు ఒక్కో మంద ఆ సెలలోకి దిగి ఎక్కి వచ్చిన తర్వాత దడియలా వెంట నిల్బు నిల్చోలు ఉన్నాయి గురప్ప వంతు కూడా వచ్చింది రవిన్ హెచ్చరించి భాస్కర్తో కలిసి మందను సెలలోకి దో దిగదోలాడు అక్కడ రెండు నీళ్ళ గుండాలు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని పుల్చీట్లు అంటారుట మందంతా నీళ్లు తాగిన తర్వాత ఓ వైపుకు దోలుకెళ్లారు అన్ని మందలు నీళ్లు తాగి బయటకు వచ్చేసరికి గంటకు పైగా సమయం పట్టింది ఆ లోపల కొంతమంది వచ్చి పొయ్యి గడ్డలకు రాళ్ళు పొందించి వంట కార్యక్రమం మొదలుపెట్టారు గొర్రెలన్నీ చెట్ల కింద పడుకున్నాయి అరకొర నిలబడున్న కదలకుండా నెమర్లు వేస్తున్నాయి వంకలో నీళ్లు మురిగి ఉన్నాయి ఆకులు కుళ్ళీ నల్లటి మడిలా ఉన్నాయి నీళ్ల మీద దోమలు చేరుకుని ఉన్నాయి ఆ పూటకు ఇంటి వద్ద నుండి తెచ్చుకున్న క్యాన్ నీళ్లు ఉన్నాయి ఆయన నింపుకోవాల్సిందే ఇద్దరు ముగ్గురు కలిసి తలకు దోశడు బియ్యము సెరవలు పోసి ఒకే చోట వండుకుంటున్నారు నీళ్లు మరగగాచి చల్లారబెట్టి క్యాన్లకు నింపుకోమని చెప్పాడు రవి అట్లా చేయడం వల్ల రోగక్రిములు చనిపోతాయని కుండ జ్వరం రాదని అన్నాడు గుండాలలోనే నీళ్ల మీద ఉన్న దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండమని వీలైనంత దూరంగా ఉండమని హెచ్చరించాడు పెద్ద పుల్లయ్య నవ్వాడు ఒరే ఇన్ని ఎర్రు దోయ దొంగల దోయ ఇన్ని ఈ నీళ్ళకే నువ్వు పేరు పెడతా ఉండవంటే అయితే అడుగున దోసడే నీళ్ళు ఉంటాయి వాటిల్లో పురుగులు ఉల్లగొడతాయి గుడ్డ అడ్డమేసి పేదాలతో పీల్చుకొని తాగి పానాలు నిలబెట్టుకోవాలా మన్నిటి కాడు ఉన్నట్టు కొండలో సౌకర్యాలు కావాలంటే కుదరదు వాడెవడన్నట్టు అన్నట్టు ఇవాళ ఇంట్లో రేపు మంట్లో ఎవరు శాశ్వతం అన్నాడు కొండ పొలం వచ్చిన వాళ్ళందరికీ పెద్ద ఆయనే కాచి సల్లార పెట్టుకుంటే తప్పింది భాస్కర్ అన్నాడు సరే అట్టనే కానీ కాదంటే కాసేపు పని అంటూ చెట్టు కింద నడుము వాల్చాడు పుల్లయ్య ఇంటి నుండి తెచ్చిన పచ్చటి ఉండలోంచి కొంత తుంచుకొని నీళ్లు కలిపి జోరు జోరుగా చేసి టేకాకులు వడ్డించుకున్న వేడివేడి అన్నంలో మెదిపి తింటూ ఉంటే రుచిగా అనిపించింది భోజనాల తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు ఉదయం నుంచి ఎక్కడ కూర్చోకుండా నడవటం వల్ల కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి రవికి నొప్పుల కన్నా ఎక్కువగా పులి భయం అతను వెంటాడుతూ ఉంది ఉన్నట్టుండి ఏదో ఒక వైపు నుంచి పులి మంద మీద దాడి చేస్తే వీళ్ళు అడ్డగించుకోగలరా మనిషి మీదకే దాడి చేస్తే ఎట్లా మనం వచ్చే దావలో మొగ మొగం పట్టినట్టుంది బర్రె పడ్డనేమో అన్నాడు అందరికి వినబడేలా కడితీన్లే నక్క పెద్ద నక్క పట్టింది కళ్ళు మూసుకునే చెప్పాడు పుల్లయ్య నక్క ఆ పెద్దది చారలు చారలది అర్థమైంది రవికి పులినే నక్క అంటున్నాడు గొర్రెల కాపరుల నోటి నుంచి తను ఆ మాట చాలాసార్లు విని ఉన్నాడు వాళ్ళు పులిని పులి అనరని ఇప్పుడు తెలిసి వస్తూ ఉంది గొర్రెలు కూడా నక్కతోటి జీవాలు అంటారు చాలా ఉండాయంట మంద మీద పడితే ఎట్లా కొంతసేపు సమాధానం చెప్పలేదు పుల్లయ్య తర్వాత అన్నాడు పడితే ఏమవుతుంది మందనంతా చంకనబెట్టుకుని పోతావా ఒకదాన్ని గొంతు కొరుకుతుంది ఆకలి తెచ్చుకుంటుంది అంతే ఆయన కేసి వింతగా చూశాడు రవి అది మన కాడికి రాలే మనమే దాన్ని తావుకొచ్చినాము ఇన్ని జీవాల పానాలు నిలబెట్టుకుంటా ఒక జావాన్ని రుసుమిచ్చిపోలేమా రుసుము అన్నాడు గట్టిగా నవ్వుతూ మరో మాట మాట్లాడలేదు రవి ఆయన మాటలు నాంతర్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించసాగాడు గొర్రెపాలు పిండికొచ్చి అన్నంలో కలిపి బాగా పిసికి ముద్ద చేసి వెడల్పాటి బండ మీద పెట్టి కుక్కను పిలిచాడు గురప్ప అన్నమంతా తినేసింది కుక్క బండను కూడా శుభ్రంగా నాకింది అప్పటికే పుల్లయ్య గురకలు పెడుతున్నాడు పైనుంచి నుంచి వచ్చాడు తిరివెలతో కలిసి ఎందుకు మా దానికంతా రాజభోజనం పెట్టేది ఎప్పుడన్నా మురిగిందా నక్కను చూసి మురగకపాయే రోజు కుక్కను చూసి పాయే అన్నాడు తొందరబడగా కోయి దాని రోజు వస్తాదిలే గురప్ప చెప్పాడు నువ్వేమన్నా చెప్పు దానికి తిండి దండగే నీ కుక్క మొరగంగా చూడలే పుల్లబ్బ గురక తీయకుండా నిద్రబోంగా నేను చూడలే అన్నాడు అందరూ నవ్వారు దొర అట్లాంటి ఒకటి తెచ్చి రాదు బో వైనంగా ఉందే అన్నాడు రవి వేసుకున్న షార్ట్ని చూపిస్తూ ఈసారి వచ్చేటప్పుడు తెచ్చిస్తాలే మావా రవి చెప్పాడు ఈసారి వచ్చి తెచ్చిస్తాలే మామా అని రవి చెప్పాడు ఎప్పుడన్నా నక్క చూసి భయపడి ఒకటో రెండో కారిన మోకాళ్ళకు పైన ఉంటాయి కదా కిందికి కారవు కదూ అందరూ కండ్ల పడితే అన్నాడు ఎకసెక్కగా అందరు నవ్వుకున్నారు ఎలాస్టిక్ పెట్టి కుట్టిస్తాలే మామా అంతే వ్యంగ్యంగా అన్నాడు రవి కొంతసేపు అక్కడ చెతురు మాటలు తమాషా కథలు పురివిప్పాయి కొడుకు కేసి చూస్తుంటే గురప్ప గుండెల్లో తడయింది ఎంత ఖర్చైనా వినదీయకుండా చదివించాడు గొర్రె కాసుకుంటున్నా రెడ్ల కొడుకులకి ఏమాత్రం తగ్గకుండా నగరాల్లోని పెద్ద కాలేజీల్లో దండిగా డబ్బు కట్టి చదివించి ఎంత దూరం తెస్తే చివరకు వాడు తిరిగి గొర్రెలను కాసుకునే పరిస్థితికి రావటం అతనికి జీర్ణం కాకుండా ఉంది మంద గొర్రెలను తినేసి ఉంటాడు చదువుకి పుట్టిన తర్వాత ఈ నాలుగేళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలకు తల వంగిపోయింది గురప్పకు తలకింది బండ సర్దుకొని అలాగే పడుకున్నాడు గొర్లను లేవదోలేసరికి నాలుగు గంటలైంది పాయ మీదుగా కదులుతున్నాయి మందలు పూర్వం ఇప్పుడు ఈ పాయలో పల్లెలుండేవిట రోగాలు క్రూర మృగాల దాటికి తట్టుకోలేక బతుకున్న వాళ్ళు అడవులు దాటి వెళ్ళ వెళ్ళారుట తొలక బోడు పట్టుకుని మేపుకుంటూ పోతున్నారు బింగోని బావి దాటి గద్దగూడు కొండా చుట్టి ఆగాగి మేస్తూ చింతల నడు ప్రాంతానికి వచ్చేసరికి పొద్దు గుంకింది కొండ విన్నున మందల్ని పొద్దు పొద్దుగుంకేసరికి పది గంటల స్థానంలో చందమామ కనిపించింది పున్నం ఇంకా నాలుగు రోజులు ఉన్నట్టుంది చీకటి పడే సమయాన లోయల్లోంచి పక్షుల గొంతులు వినిపించాయి ఎక్కడో లోతు బావిలోంచి వచ్చినట్లుగా శబ్దాలు పైకి వినొస్తున్నాయి అప్పుడప్పుడు అరుపులు కూడా చెవులు సోకుతున్నాయి గొర్రెలన్నీ ఎకరా విస్తీర్ణంలో సర్దుకుంటున్నాయి కొంతసేపు నిల్చొని నెమరు వేసి తర్వాత కాలుతో నేలను గిరిగి గిరి తావు చేసుకొని పడుకుంటున్నాయి కొన్ని వండుకున్నవి కా పండుకున్నవి కాస్త లేచి మరో చోటుకి వెళ్ళి అక్కడ తాపు చేసి పడుకుంటున్నాయి మంద లోపల నుంచి బయటకొస్తున్నాయి నీటి అలల పొంగుతూ మనిషిని దాటుకొని పోబోతున్నాయి అదిలిస్తే వెనక్కి సర్దుకుంటున్నాయి లేస్తూ పడుకుంటూ తావు మార్చుకుంటూ మరోవైపుకు దొర్లుతూ సర్వపురువున చేదుతో కొత్త నెలకు అలవాటు పడేందుకు గొర్రెలకు చాలా సమయం పట్టింది తర్వాత పడుకున్నవి కాస్త తీరిగ్గా నెమరి వేయటం ప్రారంభించాయి తెల్లని వెన్నెల అడవి అంతటా నిలబడి ఉంది తెల్లని వెన్నెల అడవి అంతటా నిండి ఉంది నిశ్శబ్దం దానికి ఒక ప్రత్యేక అలంకారంగా ఉంది చెట్ల దుప్పటి కప్పుకున్న కుండలు లోయలు సెలలు నిశ్చలంగా పడుకొని ఉన్నాయి రొట్టెలు తిని నీళ్లు తాగి ఎవరి మంద చివరి వాళ్ళు రాళ్ళు రప్పలు పక్కకు దోసి పడక చేసుకున్నారు బ్యాగును చెట్టు కొమ్మకు వేలాడేసి తను తావు చేసుకున్నాడు రవి దుప్పటి పరిచాడు అది సిరిమాను చెట్టు కింద వెన్నెల నీడలోని తావు పైకి ఎగజూస్తే కొమ్మల సందుల్లోంచి చంద్రబింబం అందంగా కనబడుతుంది వెన్నెల చల్లదనం కానీ అడవి అందం కానీ రవి హృదయంలోకి చొరబడలేదు అలాగనే నిద్ర కూడా పట్టలేదు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కండరాలన్నీ మూలుగుతున్నాయి ముఖ్యంగా కాలి పిక్కలు తొడలు నడుములు స్వాధీనంలోకి రావడం లేదు లేచి కూర్చున్నాడు నొప్పులకు తోడు గుండెల్లో మరేదో సన్నని అలజడి పలుగురాళ్ల మిట్ట వద్ద నుంచి మొదలైన భయం తాలూకు బెదరు డొక్క జీల్చి తిని వదిలేసిన కడితి దట్టెం కళ్ళ ముందు కదలాడుతూ ఉన్న భయం మందమేసినందుకు పుల్లరిగా గొర్రె గొంతు కొరికి నెత్తురు తాగే భయం సర్కారు వారు వదిలిన కట్ల కట్ల ఉన్నాయి ఐదారు మృత్యురూపాల రూపాల భయం లేచి నిల్చున్నాడు మరోసారి చుట్టు కొండల్ని చూశాడు వెన్నెల వాళ్ళ చెట్ల చివరల కన్నా వాటి నీడల కింద నేల మీద తిరుగాడే భయాల కదలికలే ఊహకొస్తున్నాయి సర్దు కాకుండా నడిచి వచ్చే వాటి అడుగుల ఒడుపులే భయపెడుతున్నాయి చెట్ల చాటుగా వచ్చి మెడబట్టి వెనక్కి పడదోసిలాకెళ్తే వెనక్కి తిరిగి చూశాడు బ్యాగులోంచి టార్చ్ లైట్ తీసి చెట్ల కింద ముద్ద ముద్దగా నీడలున్న తావుల్లోకి వెలుతురు జప్పించాడు గొర్రెల మంద మీదుగా లైట్ వేశాడు గొర్రెల కళ్ళన్నీ రెండు ఎల్ఈడి బల్బుల్లా వెలుగుతూ కనిపించాయి వందల కళ్ళు వింతగా వెలిగిపోతూ అక్కడ ఉన్నది దీపాల సముదాయంలా కనిపిస్తూ లైట్ ఆర్పితే మట్టి రంగు గొర్రెలై పెద్ద పులి కళ్ళై తెర్రగా నిప్పు కణికల్లా కనిపిస్తాయట గొర్రె కాపర్లంతా నిద్రపోతున్నారు ఒకరిద్దరు గొర్రకలు కూడా తీస్తున్నారు అటు ఇటు తిరుగుతూ తండ్రి వద్దకు వెళ్ళాడు కుక్క నిలబడుకొని ఉంది ఆయన పక్కగా వెనక్కు తిరిగి వస్తుండగా నిద్ర బట్టలేదా సినిడా అంటూ తండ్రి మాట ఉలికిపాటుగా వెను తిరిగి చూసి మెలుకునే ఉన్నావా అడిగాడు నీ అడుగుల సప్పుడుకు మెలకు వచ్చింది చెప్పాడు గురప్ప కొత్త తావు కదా నిద్ర బట్టలేదేమో కళ్ళు మూసుకుని పడుకో అదే పడతాది అడుగుల సడికే లేవటం ఆశ్చర్యంగా ఉంది వెళ్ళి తన తావు పక్కనే ఉన్న చెట్టును ఆనుకొని కూర్చున్నాడు నేల మీద ఆకుల్లో పురుగు పుట్టో ఉంటాయనే భయం లేదు ఇన్ని వందల గొర్రెల కాలిగిట్టల తొక్కడికి అవి ఎప్పుడో చచ్చిపడి ఉంటాయి సర్దు చేయకుండా వచ్చే పులి గురించే భయం మెల్లిగా పడక మీద ఒరిగాడు చల్లని వెన్నెలు అందించే ఆహ్లాదకరమైన అనుభూతిని హృదయంలోకి రాకుండా భయం అడ్డుకుంటూ ఉంది భయం రకరకాల జంతువుల రూపాలెత్తుతూ పులి చిరుత చిలువ ఎడగండు ఎలుగుబంటి చిరుబులు ఏదో ఒక రూపంలో కళ్ళ కిందకు చేరి నిద్రను తరుముతూ వాటన్నిటిని దుప్పటై కప్పేందుకు అలసట తోడుగా నిద్ర ప్రయత్నిస్తూ ఒకదాన్నొకటి ఉంచుకోవాలని చూస్తూ చివరకు నిద్రదే పై చేయి అతన్ని తనలోకి తీసుకుంది అప్పటికి సగం రాత్రి దాటి ఉంటుంది లోయల్లోంచి ఎక్కడో పైడి కంటి పక్షి ఆగి ఆగి అరుస్తూ ఉంది అది రెట్టింపు శబ్దం అవుతూ కుండలపైకి ఏకబాకి వినిపిస్తూ ఉంది ఉన్నట్టుండి బావి దగ్గరి ప్రాంతంలోంచి పెద్ద పులి పులిరంకేగిసింది అది కొండంతా మారుమోగించింది మరోసారి దాని గొంతు ఖన్నేలు మంది తొలి అరుపును అర్థం చేసుకున్నాయి మల్లె అరుపుకి గుండెలు దిగజారిపోయి చావు భయంతో ఎగిరి గొర్రెల మందలో దూకాయి మునయ్య పిచ్చన్న కుక్కలు రెండు ఒక్కసారిగా వచ్చిపడిన తాకిడికి తాకడికి అటు ఇటు ఉన్న గొర్రెలు బెదిరిపోయి లేచి పరిగెత్తాయి వెంటనే ఎలాంటి సూచన లేకుండానే సర్దు చేయకుండానే గొర్రెలన్నీ లేచి సరసరమని సముద్ర పాల పొంగినట్టు పక్కలకు పరిగెత్తసాగాయి అప్పటికే కాపర్లు జరిగిన ప్రమాదాన్ని గుర్తించారు పక్కనున్న కర్ర అందుకుంటూ లేచారు జు 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 విశిష్య అంటూ వాటికి అర్థమైన భాషలో ఉచ్చరిస్తూ గొర్రెలను ఆపారు వాళ్ళంతా వేగంగా మెలకులోకి రాలేకపోయాడు రవి అప్పటికే అతన్ని విరగదొక్కుంటూ మంద గొర్రెలు దాటుకెళ్ళాయి ఏమైందో అర్థం కాక ఊపిరాడనంత భయం కమ్మి గొర్రెల గిట్టల కింద నుంచి తప్పించుకొని పొడిబారిన గొంతుకుతో ఏమైంది అన్నాడు అతని వైపు గొర్రెలు కూడా భాస్కర్ గుర్రప్పలే వెనక్కి దోలి గుంపును స్థానానికి పట్టారు సర్దారు ఇటే సరుగుదల బెదిరినట్టుండాయిలే యానో నక్క అరిచే ఇటే గొంతు కొరికినట్టు భయపడితే ఎట్లా వాడెవడ అన్నట్టు చిన్న చిన్న చెట్లు చిన్న దెయ్యాలు పెద్ద పెద్ద చెట్లు పెద్ద దెయ్యాలు ఏముండదు మన భయమే పండుకోండి పండుకోండి ఈటే బెత్తరం చూసిందిలే చెప్పాడు పుల్లయ్య గుండె వదరు ఇంకా తగ్గలేదు రవికి గిట్టల కింద నలిగిన శరీరం అంతా చిమచిమలాడుతూ ఉంది ఒళ్ళంతా గొర్రె పెంటికల వాసనగా ఉంది బట్టల మీద చేయి తగిలిన చోటంతా తడితడిగా ఉంది అదేమిటో పరిశీలించి చూసేంత ఓపిక లేదు శరీరం అంతా నీరసంగా ఉంది కండరాల నొప్పులు అటు ఇటు పొరలను ఇయడం లేదు తిరిగి నిద్ర పట్టేసరికి ఏ జామైందో అర్థం కాలేదు జాము పొద్దున్నే లోయల్లోని చెట్ల కొమ్మల్లోంచి కొండకోళ్ళు కోయటం మొదలెట్టాయి తర్వాత రకరకాల పక్షుల అర్పులు కూడా ఎగిసి రాగసాగాయి దూరంగా నిమ్మడ్ల క్రీంకారాలు కూడా అప్పుడప్పుడు చెవులు సోకుతున్నాయి తూర్పున తెల్లనయ్యే కొద్దీ లోయలో సాంతం పక్షుల అరుపుల మయమైపోయాయి లోయల్లోనే చీకట్ల నిండా పక్షుల అరుపులు నిండిపోయి పొగ మంచుల శిఖరాలకు పాకుతున్నాయి ముందుగా పుల్లయ్య గురప్ప లాంటి పెద్దవాళ్ళు లేచి రామ కృష్ణ అనుకుంటూ మందకు దూరంగా వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొచ్చారు తర్వాత ఐదు గంటలకు యువకులు లేచారు రవిని ఎవరూ లేపకుండా చూశాడు గురప్ప రాత్రి నిద్రలేని తను అతనికి తెలుసు రవి నిద్రలేచేసరికి ఏడు గంటలైంది ఎండ చెట్ల సందుల నుంచి వచ్చి తాకుతూ ఉంది అతని కళ్ళు ఎర్రబారి ఉన్నాయి బయటకు పోయి రమ్మన్నారు మిత్రులు నీళ్లు వాడొద్దన్నారు రాళ్ళు ఆకులతో పని జరుపుకోమని చెప్పారు నీళ్లు తాకితే చలి జ్వరం వస్తుందని గట్టిగా హెచ్చరించారు తన ఒళ్ళంతా అదో విధంగా ఉన్నట్టు అనిపించి బట్టలకే చూసుకున్నాడు రవి బట్టలు నిండా పేడ మరకలే తాజా పెంటికల్ని తొక్కిన గిట్టల ముద్రలే ఒళ్ళంతా అసహ్యంగా ఉంది తొడబోతుంటే ఆపారు ఆరితే దానికే అదే రాలిపోతుందని చేతితో తాకొద్దని చెప్పారు రొట్టెలు తిని నీళ్లు తాగి గొర్రెలని లేవదోలేసరికి తొమ్మిది దాటింది బట్టల మీద పేడ బాగా ఆరటం వలన చేతులతో రుద్ది విదిలిస్తే మరక కూడా కనిపించకుండా పోయింది గొర్రెలు మేతకు కదిలాయి ఎండ పిలపిళమని కాస్తూ ఉంది చెట్ల కింద నడక కాబట్టి దాని ప్రభావం అంతగా కనిపించలేదు మందలన్నీ బోళ్ల మీదకు ఎగమల్లాయి మేస్తూ వెళ్తున్నాయి ఏప చెట్ల చివుర్లు ఆకులే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి మిగతా చెట్లన్నీ ఆకులు రాల్చుకొని ఇప్పుడిప్పుడే చివుర్ల మొగ్గలు బుడిపలై చెట్లుతున్నాయి గురప్ప మంద శెలలోకి దిగింది పెద్ద పెద్ద వృక్షాలతో నిండిన అది ఏపే సిరిమాను చెట్లు చాలా ఎత్తుగా పెరిగి ఉన్నాయి గొర్రెల్ని పూర్తిగా సెలవంకల్లోకి దిగనీకుండా కాపర్లు జాగ్రత్త పడుతున్నారు గొర్రెల మందలతో నిండి ఉన్న కొండలన్నీ ఎర్రజీమలు మూగి ఉన్న పుట్టల్లా ఉన్నాయి మామిడి చెట్టు కొమ్మలకు వేలాడే జురుకుల తొట్టెల్లా ఉన్నాయి కొండల నిండా ఆకులు రాల్చుకున్న చందనపు చెట్లు దండిగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ చందనపు వృక్షాలు నరికివేయబడి కాండము తరలించుకుపోగా చెల్ల చెదురుగా పడి ఉన్న కొమ్మలు రెమ్మలు ఎండిపోయి ఉన్నాయి కాండాన్ని గొడ్డలితో చెక్కి సాపు చేసినందుకు గుర్తుగా చెక్క పేళ్ళు కుప్పలుగా కనిపిస్తూ ఉన్నాయి ఆ కొండ ఎక్కి దిగగానే మరొక పెద్ద సెల ఎదురైంది అటు ఇటు చెట్ల కొమ్మలు కలిసిపోయి పందిరి వేసినట్లుగా ఉన్న సెల నేలంతా ఇసుకమయంగా ఉంది పొడవాటి రంగురంగుల రెండు ఈకలున్న తోకలతో ఇటువైపు ధరల మీద ఉన్న చెట్ల కొమ్మల మించి అటువైపు ధరల మీద చెట్లపైకి అందంగా ఎగిరిపోయే కొండ కోడి పుంజులు కనువిందు చేస్తున్నాయి గొర్రెల్ని కిందకు దిగకుండా అదిలించే క్రమంలో లోయలోకి దిగవలసి వచ్చింది రవికి బావురుమని నోరు తెరిచినట్లున్న పెద్ద పెద్ద శుద్ధ బండల పేట్ల కింది దరువులతో కళ్ళు కనిపించినంత చీకట్లుగా ఉన్న చెట్ల కింది నీడలతో భయపెడుతూ ఉంది శల చెట్ల మీద అక్కడక్కడ నల్ల మూతులు గుండ గండాగులు కనిపిస్తున్నాయి దూరంగా కనిపించే పే పేట్ల కింద పెద్ద పుల్లు ఉంటాయని అనుమానం వెన్నెముక వెంట చలి మొదలైంది రవికి పేట్ల కింద నుంచి సెలయ్యే టీసుకెళ్ల ఒక్క పరుగున వచ్చి దూసుకొచ్చి గొర్రెల కోసం వచ్చినవి కాస్త మనిషి మీదకు ఎగబడవచ్చు సర్దు చేయకుండా రాళ్ళు విసిరి గొర్రెల్ని కుండపైకి తరిమేందుకు ప్రయత్నిస్తూ వెనక ముందు చూసుకోసాగాడు ఏ వైపు నుంచి మొఘం మెగం వస్తుంది అర్థం కాని పరిస్థితి కదా తనలాగా ఎవరు తొందరపడడం లేదు గొర్రెల్ని సెలలోకి దిగకుండా జాగ్రత్త పడుతున్నారు తప్ప పైకి తరమటం లేదు సెలవైపు దిగమల్లి వచ్చి మోహరించి ఉన్నారు అంటే సెలలోని పుల్లులు గొర్రెల మీద దాడి చేయకుండా అడ్డుకుందామన్నా వాళ్ళ మొండి తెగువ ఏమిటో అర్థం కాలేదు రవికి కొండపైకి మరికొంత ఎగమల్లిన తర్వాత గుండె దిటవగలిగింది అతనికి అప్పుడు గమనించాడు తన కాళ్ళ కింది రాళ్ళు ప్రత్యేకంగా ఉన్న విషయం కొన్ని రాళ్ళు మట్టి రంగులో ఉన్నాయి కొన్ని పైభాగం అంతా కాలిపోయినట్లు నల్లబడి ఉన్నాయి తాము దిగివచ్చిన సెలను ఇనుప సరువుట్లు అంటారు ఊట పూర్వకాలం ఇక్కడి నుంచి ఇనుపరాళ్ళు తీసుకెళ్ళి గుండ్ల బొంపాయి పల్లె పల్లె ప్రాంతాల్లో కొలుములు ఏర్పరిచి కరిగించి ముడి ఇనుము తయారు చేసి ఎగుమతి చేసేవారని వెనికిడి ఇనుపరాళ్ళు ఇవే కాబోలు తండ్రి పక్కనే నడుస్తూ ఉన్న కుక్కను చూడగానే రాత్రి సంఘటన గుర్తుకొచ్చింది రవికి ఎక్కడ దూరంగా పులి గాంధించే ఆ అరుపు విని కుక్కలు అంతగా బెదరటం ఆశ్చర్యంగా ఉంది రాత్రి తమ కుక్క కూడా భయపడి ఎగిరి మందలో దూకిందా అన్న దూకిందా నాన్న పక్కనే ధైర్యంగా నిలబడు ఉండిందా అందరూ కుక్కల్ని ఎందుకు పెంట తెచ్చుకోరు మధ్యాహ్నం నీళ్ళ తావుల్లో వంట చేసుకునేటప్పుడు పుల్లయ్యను ప్రశ్నించాడు ఆ విషయాల గురించే మీ కుక్కలాంటి మహారాజు ఉంటే ఎవరైనా తెచ్చుకోవచ్చు నక్క రాని దాని పెద్దక్క రాని అట్లా కండ్లెత్తన్నా చూస్తుందా అర్రు మడుచుకొని నేల మీద మోరాన్ని చూస్తానే ఉంటుంది తప్ప మామ ఇది కుక్కలకే పుట్టిందా మీ ఇంటి గురకేమైనా పుట్టిందే పిచ్చన్న అన్నాడు అందరు నవ్వారు ఒరే పిచ్చిగా పుల్లయ్య పిలిచాడు ఎప్పుడూ దాన్ని ఎగతాలు చేయడేమే కానీ దాన్ని సత్తా నువ్వు కనుక్కోలేకుండా ఉన్నావురా అన్నాడు ఏం సత్తా పుల్లన్నా ఒక్క దెబ్బకు రెండు ముద్దల సంగటి మింగడమా అన్నాడు వ్యంగ్యంగా నీ తెలివి అంత దాకే ఏడ్చింది చేతులు తిప్పుతాడు పుల్లయ్య అంత లావున నక్క రంకెలేస్తా అంటే తొనకనన్న తొడికిందా భయపడలేదు చూడరా దానికి భయం లేదురా ఓడెవడో అన్నట్టు మనిషి మర్మమాని బయటకు తెలపంట ఎప్పుడొకసారి దాని సత్తా చూపిస్తది చూడు అన్నాడు కుక్కను గురించి ఆయన ఇచ్చిన ధ్రువపత్రం ఎవరికీ నమ్మకం కలిగించలేదు అది కూడా వ్యంగ్యం కాదు కదా అని ఓ వైపు అనుమానంగా కూడా ఉంది కుక్కల్ని ఎవరు వెంటకు తీసుకురారుట కొండ పొలానికి పులి కానీ చిరుత కానీ మంద మీదకు మార్కున్నప్పుడు మనిషి ఇసుకు అని కుక్కను కమ్మిస్తే అది కవిసం మురుగుతూ ఎదురెళ్ళిందంటే పులి ముందుగా కుక్కను నూడగరుచుకొని డొక్క చీల్చుందట కుక్క అరిస్తే వాటికి ఎలవి కానీ మూర్ఖపు కోపమట తమ వేటకు అడ్డుపడే శత్రువులుగా భావించి కుక్కల మీద దాడి చేస్తాయట కుక్క భయపడి మనిషి చాటుకు చేరుకుంటే మనిషి మీదకు కూడా ఎగబడతాయట అందుకే ఎవరు కుక్కల్ని వెంటబెట్టుకు రారుట కుక్కల్ని ఇంట్లో కట్టేసి లేదా గుళ్ళ కింద కట్టేసి వస్తారుట ఎట్లా తప్పించుకొని వచ్చామో పిచ్చన్న మున్నయ్య కుక్కలు రెండు సగం దారిలో వచ్చి మందలో కలిసాయిట వెనక్కి తోలిన వెళ్ళలేదుట ఆమె కుక్క మాత్రం నాన్నని విడిచి వెళ్ళదు అది తెలిసే వచ్చింది నీళ్లు కాచి చల్లారి పెట్టి క్యాన్లో నింపుకున్నాడు రవి మరో సెరవనిండా నీరు కాచుకొని గుడ్డ అందులో తడిపి ఒళ్ళంతా తుడుచుకున్నాడు నిన్నటి నుంచి స్నానం చేయకపోవడం వల్ల రాతి గొర్రెలు తొక్కటం రాత్రి గొర్రెలు తొక్కటం వల్ల ఒళ్ళంతా జిడ్డు జిడ్డుగా ఉంది అందరూ అతన్ని అడ్డుకోవాలని చూశారు కానీ వినలేదు సాయంత్రానికి జ్వరం వస్తుందన్నారు నీళ్లు మసాల కాచడం ఆ ప్రమాదం ఏమీ లేదన్నాడు రవి గురప్ప ఆందోళన పడ్డాడు జ్వరం వస్తే వాడిని ఊరికి ఎట్లా చేర్చాలని ఆలోచించసాగాడు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు అందరూ వర్షం కురిస్తేనో నీళ్లు దండిగా ఉండే తావు దొరికితేనో బట్టలు ఉతుక్కునే ఆలోచన కూడా ఉంది రవికి పిచ్చన్న పాములేట్తో ఏవేవో లోకాభి రామాయణాలు మాట్లాడుతున్నాడు వాళ్లకు తెరపేలు తోడు దొరికాడు పై ఎత్తున ఉన్న అంక అయ్యా ఓ ప్రశ్న వేశాడు వయ్ పిచ్చి బావా నలికిడి సెలలో నీళ్ళు కనిపెట్టలేదు సెల్లోకి పోతాయా కపిలది సెల్లో నీళ్లు నలికిడి సెల్లోకి పోతాయా మొగనివైతే చెప్పు అన్నాడు ఏ సెల తగ్గుగా ఉందో ఆ సెల మెర్రుగా ఉందో అర్థం కాలేదు ఇప్పించాను నాకు అలికిడి ఎలా కని కనిపే కప్పిలేదు సెల ఆ రెండు సెలల దృశ్యాలని కళ్ళ ముందు తెచ్చుకొని చూస్తున్నాడు అంకయ్య హుషారుగా లేచాడు నాలుగు చెట్లు అవతల లావుగా ఉన్న ఎర్రచంద్రం చెట్టు దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ అదే ప్రశ్న వేస్తూ చెట్టు మీద పిరమోపి కూర్చున్నాడు ఓ పుల్ల తీసుకొని నేల మీద పొడుస్తూ చెప్పు బాబా నువ్వు సిసలైన మగోనివైతే అంటూ రెట్టించాడు పిచ్చన్నకు సమాధానం తోచలేదు మంచి ఆయం పట్టున్నా పట్టుకునేవు కదరా నా ఎలా అన్నాడు అంతలో తను కూర్చున్న వేరు కదిలినట్లుగా అనిపించింది అంకయ్యకు ఉలికిపాటుగా లేచి వెనుదిరిగి చూసేసరికి ఎండుటాకుల కింద నున్న వేరు మెల్లిగా కదులుతూ ఉంది మొదట ఆశ్చర్యపోయి తర్వాత అయోమయంగా చూసి ఆ వెంటనే అర్థమయ్యి గుండెల్లో లోపల నుంచి అంతులేని భయం ఒక్కసారిగా తన్నుకొచ్చి బిగ్గరగా కేకేశాడు పాము పాము రోయ్ అనేసి అరిచాడు అలా అరిచానని అనుకున్నాడే కానీ ఆరుపు అతను నోట్లోంచి బయటకు రాలేదు ప పప్ప అంటున్నాడు నోరు తెరిచి ఒక్క లఘున గొడ్డలు తీసుకొని పరిగెత్తాడు పాములేటి రవి నిశ్చేషుడే కళ్ళ పికించి చూస్తున్నాడు అందరి కళ్ళ ముందే కొండ శిలువ సరసర శబ్దం చేసుకుంటూ చెట్టును దాటి కొని కొండ దిగువకు జారింది పాములేటి గొడ్డలతో నరకాలను చూశాడు కానీ అది దొరకలేదు చుట్ట కొన్ని దొర్లిపోయినట్టుంది అంకయ్య చాలాసేపు తేరుకోలేకపోయాడు పిల్లల కింద పాము స్పర్శ ఇంకా జల ఉంది నీళ్ల తావున మొహరించి ఉంది ఇది అంకయ్య దాని జోలికి పోకుంటే ఏదో ఒక జీవిత పొట్టను పెట్టుకునేది భయంతో కూడిన ఆ గగ్గురుపాటును అందరూ తమకు తాము అనుభూతికి తెచ్చుకొని భయపడ్డారు ఉలిక్కి పడుతున్నారు ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటున్నారు కళ్ళారా చూశాడు రవి ఆ చెట్టు వద్దకు ఓసారి వెళ్ళాడు కూడా దాని దగ్గరలోనే పడుకుందామని అనుకున్నాడు కూడా పడుకుని ఉంటే ఒక్కసారిగా పాము పైకి లేచి తల వంచి నోరు తెరిచి తనను పట్టుకొని అనకుండా సినిమాలు చాలా చూసుకున్నాడు ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు మెదిలాయి ఒళ్ళంతా ముచ్చ ముట్టలు పోసాయి అంకయ్య దగ్గరగా వెళ్ళాడు పిచ్చన్న గోచి బిగించిన అడ్డపంచను పట్టుకొని లాగి చూశాడు కాళ్ళకేసి తొంగి చూశాడు అతని వ్యంగ్యం అర్థమవుతూ ఉంది అంకయ్యకు చిన్నబాబా కారినట్టున్నాయే గోచిలో బిగబట్టినావా అన్నాడు ఎగతాళిగా పిచ్చన్న పక్కన నవ్వాడు పక్కనే ఉన్న భాస్కర్ అందరికీ నవ్వు వచ్చింది వాతావరణం తేలికైంది రవికి మాత్రం ప్రతి చెట్టు వేరు కొండ చెలువలాగే కనిపించసాగింది పెద్ద పుల్లయ్య ఏదో కథ చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న బ్రేక్ ఇస్తాను మిగతా కదా నేను మళ్ళీ చదువుతాను ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే బాయ్ కరోనా సినిమాని